కాలర్ లైన్ లో ఉన్నారండి సంతోష్ గారు, కాలిఫోర్నియా నుంచి. సంతోష్ గారు మాట్లాడండి. నమస్తే శర్మ గారు, ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి సార్. నమస్తే అండి. ఫస్ట్ సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా ఈ అప్పులు చేయడం, డబ్బులు పంచడం, బటన్ నొక్కటం, కానీ సంపద సృష్టిస్తూ సంక్షేమం చేయాలి, కానీ ఈ అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తే ప్రజల పైన అప్పుల భారం పడుతుంది కదా. అంటే ఇలా అప్పులు తెచ్చి పంచితే ఆ అప్పుల భారం ఎవరు కట్టాలి చెప్పండి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లలో సార్ ఎక్కువగా ప్రతిపక్షాలని తిట్టిపోయడమే తప్ప, అసలు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం తెచ్చారు, డెవలప్మెంట్ ఏం చేశారు, కనీసం రోడ్లు కూడా వేయలేదు కదా సార్, ఇంకా 3 రాజధానుల గురించి చెప్తారు, అసలు మరీ అధ్వాన్నం కదా. కాబట్టి డెవలప్మెంట్ శూన్యం, చెప్పాలంటే పరిశ్రమలు కూడా రాలేదు సరిగ్గా. కాబట్టి సంక్షేమం చేయాలి, కానీ పరిశ్రమల అభివృద్ధి కానీ రాష్ట్రంలో డెవలప్మెంట్ కూడా అవసరం కదా. కాబట్టి కేవలం ఇక మీ స్కీములే రావాలి, మీరే డబ్బులు పంచాలి, అప్పుడే ప్రజలు బతకాలి అంటే ఎలా? కాబట్టి అసలు ఈ గవర్నెన్స్ మోడలే చాలా తప్పుగా ఉంది, దాని గురించి ఏమంటారు? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ ఉంది కదా సార్, కాబట్టి మరి వాళ్ళకి ఓటు వేస్తే బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ స్థానాలు తీసుకుంటే వైసీపీ ఎంపీలకు ఓటేస్తే అసలు 5 సంవత్సరాల నుంచి పార్లమెంటులో ఏమీ మాట్లాడలేదు. కాబట్టి డైరెక్ట్గా బీజేపీ వాళ్ళని, అలయన్స్ వాళ్ళనే గెలిపిస్తే వాళ్ళకే బాధ్యత ఉంటుంది కదా. ఎందుకంటే మీరు గెలిచినా మళ్ళీ ఎలాగో మోడీ కాళ్ళు పట్టుకోవాల్సిందే, మోడీ కాళ్ళు విసుకుతారు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. కాబట్టి ప్రత్యేక హోదా వేయలేదు, పోలవరం దేరేలేదు, ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. కాబట్టి మీకు ఓటు వేసినా ఒకటే, వేయకుండా ఒకటే, వేస్ట్ కదా. అలయన్స్ ఓటు వేస్తేనే ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది కాబట్టి బీజేపీకి బాధ్యత పెరుగుతుంది, అంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకా చేయాలి అని. అవునా కదా సంతోష్ గారు? సంతోష్ గారు, మీరు మొదట అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు అని చెప్పారని. మరి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా పింఛన్లు ఇస్తానంటున్నారు, ఇదే అభివృద్ధి పథకాలు చేస్తానంటున్నారు, మరి ఏం నొక్కుతాడు ఆయన, ఆలోచించారా? నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు అప్పులు అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సమయంలో కూడా ఆయన దిగిపోయేసరికి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆయన చేసిన దాని ప్రకారం అటు ఇటుగా 2,36,000 కోట్ల ఎంతో ఉంది. ఇవాటి రోజున 2,25,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇదిలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి ఇదే ఈనాడు పేపర్లో 100 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ రెవెన్యూలో ఉందని చెప్పారని, యనమల రామకృష్ణుడు గారు లాంటి పెద్దలేమన్నా ఆల్మోస్ట్ మేము అన్ని చోట్ల అప్పులు చేసేసాము 30 May 2019, అంటే రేపటికి, అంటే జూన్ 1వ తారీఖుకి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లు ఇవ్వాలన్నా జీతాలు ఇవ్వాలన్నా ఢిల్లీ పురవీధుల్లో తిరగాలి, ఎక్కడా కూడా అప్పు కూడా పుట్టదు అని చెప్పని మాట్లాడారు. అదంతా పేపర్లో వచ్చినదే చెప్తున్నా, నా సొంతమేమి కాదు. కానీ ఇవన్నీ చేసి దిగిపోయిన తర్వాత ఇవాళ రోజున మీరు అప్పులు ఎవరు తీరుస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ దేశంలో కూడా అప్పులు చేశారు, భారతదేశ ప్రధానమంత్రి కూడా అప్పులు చేశారు. ఆ అప్పులు ఎవరు తీర్చారు? మీరేమైనా తీరుస్తారా? నేను తీరుస్తానా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 2,36,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి దిగిపోయారు, ఆ అప్పులు ఏమన్నా మీరు తీర్చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీర్చేసి దిగిపోయాడా? లేకపోతే 60,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు ఇవ్వాలి? అంతేకాదు విద్యుత్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి అన్నీ కూడా అప్పులతోటి దిగి వెళ్ళిపోయాడు. అంతేకాదు 2,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం అని చెప్పిన బాండ్ ఇచ్చాడు. ఈ అప్పులు వడ్డీలు అవన్నీ మనం కడుతున్నామా? చంద్రబాబు గారు కట్టి దిగిపోయారా? Luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again, maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home, anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9 Plus.
కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్ కరెక్ట్ కాదు. అప్పులు అనేటువంటిది రాష్ట్రం చేస్తుంది, దేశం కూడా చేస్తుంది. ఇవాళ అమెరికాకు కూడా అప్పు ఉంది. బహుశా మీరు ఎక్కడి నుంచి యుఎస్ నుంచి మాట్లాడినట్టున్నారు. అమెరికా కూడా అప్పులు ఉన్నాయి. అంటే అప్పులన్నీ కూడా దిగిపోయేటువంటి ప్రభుత్వాలు చేస్తాయా? కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది జరుగుతూ ఉంటుంది. దాన్ని సంపద సృష్టి. నెక్స్ట్ మీరు ఒక మాట అన్నారు, సంపద సృష్టి అని చెప్పన్నారు. సంపద సృష్టి అంటే చంద్రబాబు నాయుడు గారిది 2018 ఆయన వచ్చినప్పటి నుంచి కనుక మీరు చూస్తే 2004 నుంచి కనుక ముందు అంటే 1999 నుంచి 2000 వరకు చూస్తే ఎప్పుడూ రెవెన్యూ లోటే. గణాంకాలు చూసుకోవచ్చు మీరు, రెవెన్యూ లోటే. 2004 తర్వాత 2005 నుంచి రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ అదే 2014 నుంచి మళ్ళీ రెవెన్యూ లోట్. మళ్ళా ఇవాటి రోజున మనం అప్పులు చేస్తున్నది ఎందుకు చేస్తున్నాం, ఆ అప్పులు సరిగ్గా వెళ్తున్నాయా లేదా అని చెప్పనని మీరు అడిగిన దానికి ఇంకొకటి చెప్తా. కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి కూడా అప్పులు చేశారు. అంటే ఈ కార్పొరేషన్ల దగ్గర నుంచి 60,000 కోట్ల పైన చేశాడు. 10,000 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళి పసుపుకం కింద పంచిపెట్టారు. మీరు ఇందాక రోడ్ల గురించి అడిగారు, రోడ్ల కోసం అని చెప్పనని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున 2018 ఒక జీవో ఇష్యూ చేసి 3,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దాన్ని పసుపు కుంకుమ కింద ఖర్చు పెట్టాడు. ఆ జీవోలో ఏమన్నారో తెలుసా, 2018 అప్పటికే 14,801 కిలోమీటర్లు మరమ్మతులు చేయడానికి కానీ లేదా రోడ్లు వీటికి కానీ మనకి డబ్బులు కావాలి అన్నారు. అంటే మీ ప్రకారమే 2018 ఆల్మోస్ట్ 50% అంటే 28,000 కిలోమీటర్లకి హాఫ్ ఆఫ్ 14,000 కిలోమీటర్లు ఆ రోజుకే రోడ్లకి మరమ్మతులు ఉండేటట్టయితే ఇవాళ రోడ్ల గురించి మీరు ఇంత ఇదిగా ఎందుకు మాట్లాడుతున్నారు? 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎంత ఖర్చు పెట్టాడు? అవన్నీ కూడా గణాంకాలతోటి మనం చెప్పచ్చు. నేను ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్నా, అప్పుల గురించి మీరేం బాధపడకండి, మీరేం తీర్చుకోవట్లా. ఇప్పటికి దేశానికి మొట్టమొదటి నుంచి కూడా అప్పులు చేస్తూనే వస్తున్నాం. ఆ అప్పులు దేనికి ఉపయోగిస్తున్నామా అనేటువంటిదే ఇవాళ ముఖ్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులకు ఖర్చు పెడుతున్నారు. నాడు నేడు కింద 17,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇచ్చేస్తున్నారు. ఆసుపత్రులు కడుతున్నారు. ఉద్దానం మనందరికీ కూడా తెలిసింది, ఉద్దానం. కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని ఏళ్ల నుంచి ఉంది? చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్దానం ఒకదాన్ని సాల్వ్ చేయలేకపోయాడే. మరి వచ్చిన వెంటనే 700 కోట్లతోటి నీటి ఇది చేసి 80 కోట్లతోటి ఇవాళ హాస్పిటల్ కట్టాడే. మరి దాన్ని ఏమంటారు? అది అభివృద్ధి కాదా? లేకపోతే తెచ్చినటువంటి అప్పులు దానికి ఖర్చు పెట్టడం కాదా? ఇవాళ విద్యుత్ కోసం అని చెప్పని స్కూల్స్ని ఇది చేస్తున్నది కాదా? ఆసుపత్రులు కడుతుంది ఖర్చు పెడుతున్నది కాదా? 4 పోర్ట్స్ తీసుకొస్తున్నటువంటిది కాదా? ఏమని చేస్తున్నాం? ఇవాళ మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, పోర్ట్ ఒక్క పోర్ట్ కనుక వస్తే దరిదాపుగా 20 ఐటీ కంపెనీలు వచ్చినంత దానికంటే కూడా మనం ఇవాళ పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇవాళ బ్లూ ఎకానమీ, ఇండియా నెక్స్ట్, వరల్డ్, ప్రపంచం మొత్తం చూడబోతుంది బ్లూ ఎకానమీ. ఆ బ్లూ ఎకానమీని మొట్టమొదటిసారిగా ఈ దేశంలోకి తీసుకొస్తుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అందుకనే నిన్న జరిగినటువంటి విశాఖ సమ్మిట్లో దీని గురించి మాట్లాడినటువంటి ఏకైక బిజినెస్ మ్యాన్, ఏకైక ఎవరో తెలిసిన ముఖేష్ అంబానీ గారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఇది బ్లూ ఎకానమీకి చాలా బనుకొస్తుంది అని చెప్పని మొట్టమొదటిసారిగా ఆయన ఐడెంటిఫై చేస్తే, ఎస్, 4 పోర్ట్లు కడుతున్నాను, 7 పోర్ట్లు తెస్తున్నాను, ఇవాళ తీర ప్రాంతం మొత్తం కూడా డెవలప్ చేస్తున్నాను, ఈ దేశంలో బ్లూ ఎకానమీ ఏదైతే రేపు ఈ ప్రపంచం ఎదురు చూడబోతుందో దానికి ఆంధ్రప్రదేశ్ను ముందంజలో నిలబెట్టబోతున్నాను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రోడ్లు బాగలేదు లేకపోతే నేను ఇది మాట్లాడద్దు. రోడ్లు బాగానే ఉన్నాయి, ఇప్పుడు బాగు చేస్తున్నారు కూడా చేస్తారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్. రోడ్లు చెడిపోతూ ఉంటాయి. అయితే ఇందులో ఒక్కటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు గారి సమయంలో వర్షాలు లేవు, కరువు, ఎండలు, కాబట్టి రోడ్లు ఏం పెద్దగా ఇది కాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాగునీరు, తాగునీరు బ్రహ్మాండంగా, వర్షం కూడా బ్రహ్మాండంగా కురిసినాయి, ఆ వరుణదేవుడు కూడా ఇన్ని కరికరించాడు, కాబట్టి ఆ నీళ్లు వచ్చిన వల్ల రోడ్లు కొంత చెడిపోయిన మాట వాస్తవం. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని రోడ్లు బాగు చేస్తున్నారు, బాగు చేస్తారు. బట్ అవర్ ప్రయారిటీ ఈజ్ సంక్షేమం, అభివృద్ధి. ఈ రెండింటితో పాటు రోడ్లు కూడా వేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడో కూర్చుని భయపడకండి. మీ అమెరికాకు కూడా అప్పులు ఉన్నాయి, అది మాత్రం గుర్తుంచుకోండి.